నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. కర్నూలు జిల్లా పేపలి మండలం ఊట్కొండ క్లస్టర్లో ప్రకృతి వ్యవసాయం పైన సిఆర్పిగా పనిచేస్తున్నాను. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి రైతు తన సొంత పొలంలో 2-3 రకాల పంటలు పండిస్తున్నారు. ఇవి కాక నిత్య అవసర వస్తువుల కోసం వేరే చోటకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయం విధానంలో 36x36 మోడల్ పద్ధతి చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ పద్ధతి ద్వారా కుటుంబ ఆహార భద్రతను కల్పించవచ్చు, అలాగే అదనపు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అసలు ఇప్పుడు 36x36 మోడల్ పద్ధతి అంటే ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందులో 7 అంతస్తులు ఉంటాయి. ఇందులో 7 రకాల పంటలు పండించుకోవచ్చు. దీనికి ఎటు చూసినా 36 అడుగులు భూమి అవసరం. ఇందులో 7 అంతస్తులు ఉంటాయి. దీంట్లో 1వ అంతస్తు దుంపజాతి. దీనిలో ఆలు, వెల్లుల్లి, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ పంటలను వేసుకోవచ్చు. దీనిలో 2వ అంతస్తు తీగజాతి. కాకర, బీర, సోర ఇటువంటి పంటలను వేసుకోవచ్చు. 3వ అంతస్తులో ఆకుకూరలు, మెంత, కొత్తిమీర, తోటకూర, పాలకూర ఇటువంటి ఆకుకూరలను వేసుకోవచ్చు. 4వ అంతస్తు కూరగాయలు, వంకాయ, బెండకాయ, మిరప, టమోటా ఇటువంటి కూరగాయలను వేసుకోవచ్చు. 5వ అంతస్తు ఆముదము, కంది వేసుకోవచ్చు. 6వ అంతస్తులో తక్కువ నీడనిచ్చే చెట్లను వేసుకోవాలి. మునగ, ఉసరి, కరేపాకు, సీతాఫలం మొక్కలను నాటుకోవాలి. 7వ అంతస్తులో ఎక్కువ నీడనిచ్చే చెట్లను వేసుకోవాలి. జామ, నేరేడు, నిమ్మ, మామిడి చెట్లను వేసుకోవాలి. మనము ఎంచుకున్న 36 అడుగుల భూమిలో ఘనజీవామృతం చల్లుకొని సదును చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న స్థలాన్ని చుట్టూ 4 వైపులా 36 అడుగులు ఉండేలా కొలతలు తీసుకోవాలి. కొలతలను ఇలా పొడితో గుర్తులు వేసుకోవాలి. చుట్టూ 4 వైపులా 36 అడుగులు ఉండేలా కొలతలు తీసుకొని గుంతలు త్రవ్వుకోవాలి. గుంతలు త్రవ్వుకున్న తర్వాత ప్రధాన కాలువ చేసుకోవాలి. ప్రతి 6 అడుగులకు ఒక బెడ్డు ఏర్పాటు చేసుకొని 1.5 అడుగు వెడల్పు కాలువ తీసుకోవాలి. ఇలా బెడ్డుకు బెడ్డుకు మధ్య 1.5 అడుగు వెడల్పు కాలువ ఉండేటట్లు కాలువ తీసుకోవాలి. ఇలా పండ్ల మొక్కలు నాటుకోవడానికి సిద్ధం చేసుకున్న గుంతలను వేరుపురుగ రాకోకుండా మంటలు వేసుకోవాలి. Thank you.
ఇలా కాల్చి సిద్ధం చేసిన గుంతులలో ముందుగా వేపాకు ఘనజీవామృతం వేసుకోవాలి. ఇలా వేపాకు వేసుకోవడం వల్ల భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళు నివారిస్తుంది. ఘనజీవామృతం మొక్కలకు పోషకాలను అందిస్తుంది. ప్రతి 36 అడుగుల దూరంలో పెద్ద నీడనిచ్చే మొక్కలను నాటుకోవాలి. మామిడి, సింత, పనస మొదలగు మొక్కలను నాటుకోవాలి. అలాగే జామ, నిమ్మ, నేరేడు మొక్కలను కూడా నాటుకోవచ్చు. నాటిన మొక్క దగ్గర నుండి 18 అడుగులకు నీడనిచ్చే చెట్లను నాటుకోవాలి. రెండు మొక్కలకు మధ్య 9 అడుగులకు తక్కువ నీడనిచ్చే మొక్కలను, మునగ, కరేపాకు మొక్కలను నాటుకోవాలి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన కంది, ఆమిదము విత్తనాలు, వీటిని ప్రతి 4.5 అడుగులకు నాటుకోవాలి. ఇలా కాలువకు ఇరువైపులా తీగ జాతి మొక్కలను నాటుకోవాలి. తీగ జాతి విత్తనాలు మొలకెత్తిన తర్వాత పొడవైన కర్రలు పాతుకొని పెంచుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న బెడ్ల మీద దుంపజాతి మొక్కలను నాటుకోవచ్చు. ప్రధాన కాలువ నుండి పిల్ల కాలువలకు నీరు అందించుకోవాలి. ఇలా పిల్ల కాలువల నుండి బెడ్లపైకి నీరు పారించుకోవాలి. తయారు చేసుకున్న బెడ్ల మీద దుంపజాతి మొక్కలను నాటుకోవచ్చు. శుద్ధి చేసిన నారును ఇలా నాటుకోవాలి. ఈ రెండు బెడ్లపైన ఆకుకూర విత్తనాలు చల్లుకోవాలి. ప్రతిరోజు రైతు ఆదాయాన్ని పొందాలంటే బెడ్డుకు బెడ్డుకు మధ్య 4 రోజులు తేడాతో ఆకుకూర విత్తనాలు చల్లుకుంటే ఖచ్చితంగా రైతు ఆదాయాన్ని పొందగలడు. చివరిగా ఈ రెండు బెడ్లపైన కూరగాయ మొక్కలను నాటుకోవలెను. ఎంపిక చేసుకున్న నారును బీజామృతంతో నారు శుద్ధి చేసుకోవాలి. కూరగాయలలో సహపంట నాటుకోవాలి. మిరప, ఉల్లి సహపంటలు. ఈ పద్ధతులలో సహపంటల విధానాన్ని ఖచ్చితంగా పాటించవలెను. ఆరు ఇంటూ ఆరు మోడల్ మధ్యలో తక్కువ నీడనిచ్చే ఉసిరి మొక్కను నాటుకోవాలి. ఎటు చూసినా 18 అడుగులు ఉండేటట్లు ఈ మొక్క నాటుకోవాలి. ఈ పద్ధతి ద్వారా కుటుంబ ఆహార భద్రతను కల్పించవచ్చు. అలాగే అదనపు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న సూర్యరశ్మిని ఉపయోగించుకొని తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల మన కుటుంబానికి ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు, కూరగాయలు బయట నుంచి కొనే అవసరం ఉండదు. ధన్యవాదాలు.